ఇంగ్లీష్ రావడం నెసరీయా మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేయాలంటే? ఇంగ్లీష్ అనేది ఒక డామినెంట్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు, చాలా ఇండస్ట్రీస్లో యూజ్ అవుతూ ఉంటుంది, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా. కానీ ఎంత నెసరీ ట్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ర్యాపిడ్లీ గ్రో అవుతున్న ఫీల్డ్. ఇంగ్లీష్ అనేది ఒక ట్రెడిషనల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. కోడింగ్లో, డాక్యుమెంటేషన్లో, అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్లో యూజ్ చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. కానీ నిజంగా ఇంగ్లీష్ అనేది ఇండిస్పెన్సిబులా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో? సపోజ్ ఒక ఎక్స్పర్సన్ వచ్చి మీ దగ్గర అంటారు ఇంగ్లీష్ అంత నెసరీ కాదు, మీరు కోడింగ్ ఈవెన్ స్పానిష్లో కూడా రాయొచ్చు అని చెప్పి. అప్పుడు ఇంకో వైబ్ పర్సన్ వచ్చి అంటారు ఇంగ్లీష్ అంత ఎసెన్షియల్ కాదు, ఈవెన్ మీరు ఫ్రెంచ్లో కూడా కోడింగ్ రాయొచ్చు అని. కరెక్టే, కోడింగ్ అనేది మనం డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో మనం రాయొచ్చు. అట్ ది సేమ్ టైం మనం ఈ ప్రపంచంలో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు మీకు తెలిసిందే. కానీ ఇంగ్లీష్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు ఎంత నెసరీ? కొన్ని రీజన్స్ చెప్తాను రండి. నంబర్ వన్, యూనివర్సల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది వైడ్లీ రికగ్నైజ్డ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట కమ్యూనికేషన్లో. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనకి డాక్యుమెంటేషన్ చేయడానికి లేదంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్లో కోడింగ్లో ఇంగ్లీష్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ అనేది ఒక కామన్ లాంగ్వేజ్ అనమాట, సీమ్లెస్ కమ్యూనికేషన్లో యూజ్ అవుతూ ఉంటుంది మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. నెంబర్ టూ, గ్లోబలైజేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది గ్లోబల్ లెవెల్లో ఉంది కదా. ఇప్పుడు మనం క్లయింట్స్తో కమ్యూనికేట్ చేయడానికైనా లేదంటే కస్టమర్స్తో కమ్యూనికేట్ చేయడానికి, స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ చేయడానికి అక్కడ యూజ్ అయ్యే ఒక ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో అందుకు ఇంగ్లీష్ అనేది చాలా నెసరీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. మనం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్తో వాళ్ళతో వర్క్ చేస్తుంటాం, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళతో వర్క్ చేస్తుంటాం కాబట్టి. నెంబర్ త్రీ, యాక్సెస్ టు నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్. మనకి నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాయంటే అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఈవెన్ డాక్యుమెంటేషన్ కానివ్వండి లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్స్, ఈవెన్ మనం కొత్త కొత్త ఫోరమ్స్ అటెండ్ అయినా అక్కడ కంప్లీట్గా మాట్లాడేది మనతో ఇంగ్లీష్లోనే అనమాట. సో ఇంగ్లీష్ అనేది అంత నెసరీ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. మనకి ఇంగ్లీష్ వచ్చినట్టయితే మనం ఈ సాఫ్ట్వేర్ వరల్డ్లో లేదంటే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అప్ టు డేట్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ వాస్ట్ నాలెడ్జ్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి, ఎందుకంటే ఇంగ్లీష్ మనకు వచ్చు కాబట్టి. ఓకే, సో నేను ఇప్పటివరకు మూడు రీజన్స్ అయితే చెప్పాను. నెంబర్ ఫోర్, కెరియర్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్. మీరు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ బాగా ఉండడం వల్ల మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కెరియర్ గ్రోత్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీస్ డోర్ కూడా ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈవెన్ మీరు గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీకు ఇంగ్లీష్ బాగా వచ్చినట్టయితే. అట్ ది సేమ్ టైం చాలా కంపెనీస్ వాళ్ళు జాబ్ పోస్టింగ్ అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మ్యాండేటరీగా ఒక స్కిల్గా అయితే పెడుతున్నాయి. సో కంక్లూజన్ గురించి మాట్లాడినట్టయితే మీకు కోడింగ్ ఎంత అవసరమో మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రావడానికి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అంతే అవసరం మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నిలబడటానికి. సో మీరు కోడింగ్ నేర్చుకోండి, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇది మనకి 50 డేస్ వీడియో ఛాలెంజ్లో 12th వీడియో అనమాట. సబ్స్క్రైబ్ చేయండి అలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం.